అర్ధరాత్రి 1:30 మధ్య ఫోన్ వస్తుంది. తెలిసిన వ్యక్తి ఒక ఆమె, స్వామి మా మామగారికి పొద్దున్న నుంచి బేదుడు వాంతులు అవుతా ఉంటే తగ్గిపోతుంది లేమని అనుకున్నాను, కానీ తగ్గిపోకుండా ఇప్పటి వరకు అయితే నాకు దిక్కు తెలియకోకుండా పగలు హాస్పిటల్స్ డాక్టర్స్ ఉండరు కదా అందుకంటే అని చెప్పేసి నేను ఫోన్ చేస్తా ఉండాలి, ఏమనుకోవద్దండి. అడిగితే మా ఆక్యుప్రెషర్లో మందులు గిందులు ఏమి అక్కర్లేదు, ఈ ఇప్పుడు నేను చూపించే ఎక్సర్సైజు ఇది చేస్తే సోలార్ ఫ్లెక్సిస్ కరెక్షన్ అంటారు ఇంగ్లీష్లో, నాభి చక్రము సరిచేయుట అని. ఇది ఈ మాదిరి చేస్తే దేహంలో 72,000 నాడులు కలుస్తూ ఉన్నాయి, 72,000 నాడులు బొడ్డులో ఉంటాయన్నమాట. అది బొడ్డు నుంచి కిందికి దిగితే నీళ్ళ బేదులు జరుగుతాయి, కానీ పైకి జరిగితే కాన్స్టిపేషన్ మలబద్ధకం వస్తుంది. ఈ రెండిటికి ఈ చికిత్స ఏమంటే మందులు తీసుకోవడం కాదు, ఈ డిస్టర్బ్ అయిందే పాయింట్ను సెంటర్ను బొడ్డులోకి నడిమిలోకి తీసుకురావడం అన్నమాట. ఆ తీసుకొచ్చేదానికి సాధనం ఈ ఎక్సర్సైజ్. ఇది చేస్తే 25 సార్లు చేసే వేళకు ఆ కింద ఉండేది పైకి వచ్చేసి నీళ్ళ బేదలు ఆగిపోతాయి. పైకి పోయి దొడ్డికి రాకోకుండా ఉంటే కిందికి వచ్చి నీకు ఆ సెన్సేషన్ వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది లేకోకుండా వెళ్ళిపోతుంది. సరే చెప్పినాను నేను నిద్రలో పండుకుందా ఆ మాట చెప్పినాను, కానీ ఒక శక్తి నాకు తీసి చెంప కొట్టిందన్నమాట. ఏమీ అంటే పొద్దున్నీ బేదులు వాంతులు అయితా ఉండేవానికి ఆ శక్తి ఎక్కడుంటుంది, ఏమి కథ, నీవు ఏమన్నా బుద్ధి ఉండి చెప్తా ఉండవా, అతను చేయగలిగే శక్తి ఉండదు కాబట్టి చెప్పే రీతిగా చెప్పు అంటే లేచి మళ్ళా ఫోన్ చేసి నేను ఈ ఆ పాయింట్ వాకుప్రజల్లో నాభిచక్రం పాయింట్ నంబర్ 29 ఇక్కడ ఉంటుంది, ఈ గీతల మధ్య ఈ సెంటర్లో ఇది ఒత్తుకుంటే ఆ నాభిచక్రం కరెక్షన్ అయిపోతుంది. రెండు చేతుల్లో ఒత్తుకోవాలి. మగవాళ్ళకైతే కుడి చేతులు మొదలు పెట్టుకొని ఎడమ చేతులు ఎంతసేపు కాదు, కుడి చేయి మొదలు పెట్టి మగవాళ్ళకు ఆక్యుప్రెషర్లో ఎడమ చేతికి రావాలి, ఆడవాళ్ళు అయితే ఎడమ చేతిలో మొదలు పెట్టి కుడి చేతికి రావాలి. ఇది పరిస్థితి. ఇది చెప్పి చేస్తే 6:30 నేను మళ్ళీ ఫోన్ చేసి కనుక్కుంటే అప్పుడు చెప్పింది ఏమంటే ఆ మాదిరి ఒత్తింటే బేదుడు వాంతులు ఎక్కడ పోయినాయి కానీ హాయిగా నిద్రపోయినాడు, ఇప్పుడు కూడా పండుకొనే ఉన్నాడు అంటని నాకు ఆన్సర్ వచ్చింది. అప్పుడు నేను చెప్పింది ఏమంటే అతన్ని ఇంకా లేపద్దండి, అతను లేచేంత వరకు నిద్రపోనింది, ఆ నిద్రలోనే శక్తి వస్తుంది కాబట్టి అట్లా ఉంటుంది. ఆక్యుప్రెషర్లో మందులు గిందులు ఏమి లేదు, హానికరం కాంది ఇది ఆక్యుప్రెషర్. అయ్యో ఇది చేస్తే ఏమన్నా అయిపోతుందేమో అనే సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేదు. అలోపతిలో కానీ ఆయుర్వేదంలో కానీ చేసే రీతులు చేయకపోతే సైడ్ ఎఫెక్ట్స్కి వచ్చి కొన్ని అనానుకూలతలు జరుగుతాయి, కానీ ఈ ఆక్యుప్రెషర్ ఏమీ జరగదు. ఇంత విలువైన సులభమైన ఇది ఉంది అన్నమాట.